నమస్కారం విశ్వం వాయిస్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆర్సీఎం స్కూల్ తెరవకపోవడంతో విద్యార్థుల ఆందోళనలు కర్నూలు నగరంలో దొంగతనం కేసులో ముద్దాయి అరెస్ట్ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు పట్టుకున్న రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు రాజాం నగర పంచాయతీ పరిధిలో గల బొబ్బలి రోడ్లో ఉన్న ఆర్సీఎం స్కూల్ తెరవకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేపడుతున్నారు. రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఉన్నపలంగా స్కూల్ తెరవకపోవడంతో దిక్కుతోచిన స్థితిలో ఉన్న చిన్నారులు తమ సమస్యల పరిష్కారం కోసం తమ గోడను ప్రభుత్వం దృష్టికి మీడియాకు తెలిపారు. ఇప్పటికే స్కూల్ తెరవాలని పలువురు తల్లిదండ్రులు టీచర్లను కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దళిత సంఘాల నాయకులు కార్యకర్తలు అభిమానులు నిరసన కళ్ళం వినిపించారు. కర్నూలు నగరంలోని బాలాజీ నగర్లో దొంగతనం జరిగింది. కర్నూలు జిల్లా ఎస్పీ, కర్నూలు టౌన్ డీఎస్పీ, కర్నూలు నాలుగో పట్టణ సీఐ, కర్నూలు తాలూకా సీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దొంగిలించిన సొత్తుతో ముద్దాయిలుండగా నాలుగో పట్టణ సిబ్బంది, కర్నూలు తాలూకా సీఐ వారి సిబ్బంది అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి కర్నూలు తాలూకా యూపీఎస్కు సంబంధించిన సుమారు 60 తులాల బంగారు, వజ్రాల ఆభరణాలు, వాటి విలువ సుమారు 80,60,000 ఉంటుందని, ఒక పల్సర్ మోటార్ సైకిల్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముఖ్య పాత్ర పోషించారు. ఆ తర్వాత పట్టుకున్న తర్వాత ఈ షార్ట్ స్పాన్లో, ఈరోజు ఉన్న షార్ట్ స్పాన్లో రికవరీకి మంచి పాత్ర పోషించిన శ్రీధర్ సీఏ గారిని కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగిందండి. వీళ్ళ పాత వీళ్ళ ముద్దాయిల పాత నేర చరిత్ర చూస్తే మనము ఎమ్మిగనూరు టౌన్ నందు వీళ్ళిద్దరూ వివిధ కేసుల్లో వీళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. టోటల్ ఈ బాలా వీళ్ళు చాలా కేసెస్లో సస్పెక్ట్స్ కూడా ఉన్నారు, సస్పెక్ట్ షీట్స్ కూడా ఉన్నాయి, రౌడీ షీట్స్ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈ బాలాజీ నగర్ దీంట్లో పట్టుకోవడం ద్వారా ఇంకో కేసు కూడా మనకి వీళ్ళే చేశారని తెలిసి కోడుమూరులో 21/21 క్రైమ్ నెంబర్, అందులో భాగంగా దగ్గర దగ్గర చాలా వరకు సొత్తు మనం రికవర్ చేయడం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రేణుకుంట విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. తిరుపతిలో జరుగుతున్న జన ఆశీర్వాద యాత్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి రేణుకుంట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈ సామాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డికి పెద్ద ఎత్తున ఆ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుపతికి బయలుదేరిన ఆయన రేణుకుంటలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సింహాచలం కొండ కింద తాత్కాలిక షెల్టర్లో ఉంచిన జెర్సీ, సంకరజాతి కోడిదూడలను మంత్రి అవంతి శ్రీనివాస్ పరిశీలించారు. పాలు తాకే జెర్సీ కోడిదూడలను రైతులు వదిలించుకోవాలన్న ఉద్దేశంతో వాటిని తొలిప అవంచి దగ్గర విడిచిపెట్టడం మహాపాపమని మంత్రి అభిప్రాయపడ్డారు. తల్లి నుంచి లేగదూడలను వేరు చేయడం సరికాదని, ఇకపై అలాంటి వాటిని తీసుకొస్తే చర్యలు తీసుకోవాలని పోలీసులను మంత్రి ఆదేశించారు.
సింహాచలం చుట్టుపక్కల చెక్పోస్టులు పెట్టి వాటిని ఎవరైనా తీసుకొస్తే వెనక్కి పంపాలని సూచించారు. జబ్బుతో ఉన్న వాటిని తీసుకురావడం మహాఘోరమని ఆయన అభిప్రాయపడ్డారు. దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉంటామని, అలాంటిది మొక్కుబళ్ళు తీర్చుకోవడంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇంట్లో జబ్బుతో ఉన్న మనిషి ఉంటే బయట పారేస్తామా అంటూ మంత్రి ప్రశ్నించారు. పాత గోశాలను సందర్శించడం జరిగింది. యాక్చువల్గా లాస్ట్ వీక్ వద్దాం అనుకున్నాను. మరి కొంతమంది రైతులు లేగదూడల్ని పెంచుకుంటూ వ్యవసాయం చేస్తామని తీసుకెళ్ళి మరి ఒక రెండు మూడు వ్యాన్లో తీసుకెళ్తాం. దామోదరపురం పోలీస్ స్టేషన్ పట్టుకోవడం జరిగింది. అదొక సమస్య ఉంది. తీసుకెళ్లే వాళ్ళు ఏమో సరిగ్గా తీసుకెళ్ళకపోవటం, అలాగే ఇచ్చేవాళ్ళు కూడా ఈ పుట్టిన పిల్లల్ని వెంటనే నెలల పిల్లలని తీసుకొచ్చి అక్కడ దేవుడి దగ్గర వెళ్ళేసినప్పటికి మనందరూ తెలుసు, అవి మొగజీవాలైనా కానీ ప్రకృతిలో ఉన్నటువంటి ఏ జీవికైనా కానీ తల్లి ప్రేమ కంటే గొప్పది లేదు. ఎందుకు మీరు ఎంత ఆహారం పెట్టినా ఎంత బాగా చూసుకున్నా అది చాలా దారుణం. మరి తెలిసి చేస్తున్నారో తెలియజేస్తున్నారు కానీ రైతు సోదరులు రిజెక్ట్ ఏంటంటే దయచేసి ఎవరో కూడా నెలల పిల్లలు మాత్రం మీరు వదిలిపెట్టొద్దండి. ఇక్కడ అది మొగజీవాలు మన కూడా మన టీవీలో చూసాం. గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్యను హతికరాతకంగా హతమార్చిన నిందితుని సత్వరమే కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విశాఖలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి అమర్ మాట్లాడుతూ మహిళలు చిన్నారులను రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్నా ఇటువంటి దాడులు జరగడం దారుణమన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యం కారణంగా అనేక మంది మహిళలపై అనేక అకృత్యాలు అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దళిత విద్యార్థిని రమ్య హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. విద్యార్థి కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా భారత జనతా పార్టీ గిరిజన మోర్చా కార్యవర్గ సమావేశం కాణిపాకంలో కళ్యాణ మండపంలో జరిగింది. చిత్తూరు జిల్లాలో ఉన్న గిరిజనులు సుమారు 50 మంది కార్యక్రమంలో పాల్గొని గిరిజన చైతన్యాన్ని చాటుకున్నారు. ఐరాల మండల గిరిజన మోర్చా అధ్యక్షులు చిరంజీవి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. అధ్యక్షులు చిరంజీవి ఆధ్వర్యంలో ప్రతి గిరిజన గ్రామాలకు వెళ్లి వారి సమస్యలపై చర్చించి భారతీయ జనతా పార్టీ తరపున వారికి రావాల్సిన పథకాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు ఉమామహేశ్వరరావు, రాష్ట్ర నాయకులు ఆదినారాయణ, బుజ్జయ్య, భారతీదేవి, ఐరాల మండలం బీజేపీ నాయకులు కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిత్తూరు పార్లమెంట్లో జరిగినటువంటి గిరిజన మోర్చా ఎప్పటికీ మన మధ్యలో నిలుచుకోవాలని కోరుకుంటూ పెద్దల వారైతే ఆశీర్వాదం మనకు ఎప్పుడు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సన్మానాన్ని స్వీకరించిందిగా కోరుకుంటుంది. కానీ బాధ్యత ఇచ్చినట్టు మేము అపాయింట్ అయినప్పుడు ఇంక ఇవ్వలేదు. ఈ యొక్క జిల్లా కార్యవర్గ సమావేశం ఆధ్వర్యంలో ఇక్కడ అధ్యక్షుడు మన జిల్లాధ్యక్షుల ఆధ్వర్యంలో వాళ్ళ చేతి మీదుగా ఇవ్వాలన్న ఆలోచనతో జమ్మికుంట మండల అధ్యక్షుడు గట్టు వీరణ ఆధ్వర్యంలో ఘనంగా 371 జయంతి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు గాజుల శంకరయ్య, జిల్లా అధికార ప్రతినిధితో డేటి ఎల్లాస్వామిగౌడ్, మండల ఉపాధ్యక్షులు మండల రాజీగౌడ్, ఆరెల్లి రాజమౌళిగౌడ్, మండల ప్రధాన కార్యదర్శి, మండల కార్యదర్శి దొంకటి కృష్ణగౌడ్, మండల కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, కందాల ఐలయ్య గౌడ్, జమ్మికుంట గౌడ్, సంఘం నాయకులు మోత్కూరు ఓదేలు, చంద్రమోహన్ గౌడ్, గట్టు దేవేందర్ గౌడ్, పోదర్ శ్రీనుగౌడ్, పోదర్ రాజేంద్ర గౌడ్, గట్టు రాము, బాలసాయి శ్రీనివాస్ గౌడ్, బాలసాని సుధాకర్ గౌడ్, పెరుమాళ సుదర్శన్ గౌడ్, బండి వెంకన్న గౌడ్, పశ్చిమట్ల ఓదేలు, సట్ల సంపత్ గౌడ్, మడిపల్లి సదానంద గౌడ్,
సమ్మెట ఐలేగౌడ్, పచ్చిమట్ల రాజు, తాళ్లపల్లి మొగలి తదితరులు పాల్గొన్నారు. మా గౌడ కులంలో ఎన్ని వర్గాలు ఉన్నా మా ఆది నాయకుడు సరాయి పాపన ఒక్కరే. ఆయన ఆశయాల కోసం అందరం ముందుంది, కృషి చేస్తామని, పోరాడతామని మా గౌడ సంఘం ఉన్న మాకు కావాల్సిన హక్కుల కోసం కూడా అందరం సమిష్టిగా కృషి చేసి పోరాడతామని మేము ఈ విధంగా అందరికీ తెలియజేసుకుంటాను. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశమే గర్వించదగ్గ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నారని తిమ్మాపూర్ మండల ఎంపీపీ కేతిరెడ్డి వనితా దేవేందర్రెడ్డి అన్నారు. మీడియాతో వనితా దేవేందర్రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్రతిరోజు పండగల ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. మండలంలో 23 గ్రామాల్లో ప్రతిరోజు హరితహారం. పేరు కేతిరెడ్డి వనితా దేవేందర్రెడ్డి, తిమ్మాపూర్ మండల ఎంపీపీ. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు దేశమే గర్వించదగ్గ రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు. ఆయన ఆలోచనలో భాగంగానే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ పల్లె ప్రగతి కార్యక్రమాలలో ప్రతి గ్రామంలో రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ ఏ మహేందర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది, శ్రీరాంపూర్ పిఎస్ఐ సౌజన్య, శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధి హిమత్ నగర్ చెందిన రాయపూడి సందీప్ కిరాణా షాప్లో నిషేధిత పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు అతని ఇంటి పరిసరాల్లో తనిఖీ చేయగా సుమారు 10,000 రూపాయల విలువ గల ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తులను పట్టుకున్నారు. మెదక్ జిల్లా మెదక్పట్నంలోని ఎల్లమ్మ ప్రాంగణంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 371 జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర అబ్కారీ, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ శరీ సుభాష్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి కలిసి ఈ విగ్రహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గొప్ప ఉద్యమకారుడు, తెలంగాణ చరిత్రను అణచివేసిన సీమాంధ్ర పాలకులు, గోల్కొండ కోటను జయించిన గొప్ప వ్యక్తి సర్దార్ పాపన్న ప్రపంచంలోని బహుజన వీరుడు, రాజ్యాల మీద దండయాత్ర చేసి వచ్చిన సొమ్మును పేదలకు పంచిన ఘనత సర్దార్ పాపన్నకు తెలిసిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు పోరాటం చేశాం, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పేదలకు 3 పూట్ల అన్నం తింటున్నారని మంత్రి అభిప్రాయపడ్డారు. అట్లాడు ఈరోజు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి పిలుపు మేరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి ఈరోజు కొత్తపల్లి మున్సిపాలిటీలో 7 రకాల దరఖాస్తులను స్వీకరణ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. గత 7 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది, కానీ ఇంతవరకు ఒకటి కూడా మొదలుపెట్టలేదు. అందులో నిరుద్యోగ స్థుతి, డబుల్ బెడ్రూము, బీసీలకు 3 ఎకరాల భూమి, బీసీ బంధు, దళిత బంధు, గిరిజన బంధు, నిరుద్యోగ స్థుతి, రైతులకు రుణమాఫీ అని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చింది, కానీ ఇంతవరకు ఏ ఒక్కటి కూడా మొదలుపెట్టలేదు. ఇవన్నీ వెంటనే అమలు చేయాలని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పిలుపు మేరకు కొత్తపల్లి పట్టణ అధ్యక్షుడు కేంచ శేఖర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కొత్తపల్లి మున్సిపాలిటీలో 7 రకాల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎం ప్రకాష్, రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా కార్యదర్శి కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత 7 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, నిరుద్యోగ వృత్తి, డబుల్ బెడ్రూమ్ పథకం, దళితులకు 3 ఎకరాల భూమి, బీసీ బంధు, దళిత బంధు, గిరిజన బంధు, మైనార్టీ బంధు తదితర హామీలు నెరవేర్చాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తపల్లి మున్సిపాలిటీలో దరఖాస్తులు స్వీకరించడం, తదనంతరం జిల్లా రాష్ట్ర అధ్యక్షుల ద్వారా ప్రభుత్వానికి విన్నవించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో మొదలు పెట్టకపోవడం చాలా దుర్మార్గమన్నారు. కమిషనర్ ఇప్పుడున్నంత దౌర్జన్యం అయితే ఇప్పుడు ఏ రాజకీయంలో లేదు, ఎప్పుడు లేదు. ఇప్పుడున్నంత సార్ కమిషనర్ ఆఫీస్ నుంచి కమిషనర్ కేవలం పేరాడు భయ అశోక్ బిహెచ్ఎల్ అని ఉంది. హలో హలో, ఏంది మాకు అర్థం కావడం లేదండి. కమిషనర్ ఆయన ఎందుకైతే అశోక్ బిహెచ్ఎల్ సార్ ఇదంతా పాత చర్చ సార్ అది చర్చ అక్కడ కాదు ఇక్కడ ఇక్కడ ఎవరన్నా చేసి చెప్తే ముందుకు రాలేమా సార్ ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు గాజుల శంకరయ్య, జిల్లా అధికార ప్రతినిధి తోడేటి ఎల్లాస్వామి గౌడ్, మండల ఉపాధ్యక్షులు మండల రాజయ్య గౌడ్, ఆర్యలి రాజమల్లి గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి మండల కార్యదర్శి దొంకటి కృష్ణ గౌడ్, మండల కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, కందాల ఐలయ్య గౌడ్, జమ్మికుంట గౌడ్, సంఘం నాయకులు మోత్కూరు ఓదేలు, చంద్రమోహన్ గౌడ్, గట్టు దేవేందర్ గౌడ్, పోదర్ శ్రీను గౌడ్, పోదర్ రాజేంద్ర గౌడ్, గట్టు రాము తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా కోట నుంచి మొదలు పెడితే గోల్కొండ కోట రాక ఆక్రమించుకోవడం జరిగింది. ఆయన ఆశ ఒకటే, వీధుల బడుగు పడిన వర్గాల రాజ్యాధికారం కోసం ఆయన కొట్టాడు తెలంగాణ ముందుగా ఆయన ఆశాలు కొనసాగించుకుంటుంది. ముందు పోయి బడుగు పడిన వర్గాల రాజ్యాధికారం కోసం కృషి చేస్తామని ఈ సమముఖంగా తెలియజేసుకుంటాను. వచ్చే సంవత్సరం లోపు జమ్మికుంట పట్టణంలో సరాయి బాబు అన్న విగ్రహాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకొని ఇంకా చాలా ఘనంగా నిర్వహించుకుంటామని మా గౌడ కులం అందరం ఏకకంఠంగా ఉంటాను. మా గౌడ కులంలో ఎన్ని వర్గాలున్నా మా ఆది నాయకుడు సరాయి బాబు ఒక్కరే. ఆయన ఆశయాల కోసం అందరం ముందుండి కృషి చేస్తామని పోరాడతామని మా గౌడ సంఘం ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పిలుపు మేరకు కొత్తపల్లి పట్టణ అధ్యక్షుడు కేంచి శేఖర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కొత్తపల్లి మున్సిపాలిటీలో 7 రకాల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎం ప్రకాష్, రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా కార్యదర్శి కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత 7 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, బీసీ బంధు, దళిత బంధు, గిరిజన బంధు, మైనార్టీ బంధు తదితర హామీలు నెరవేర్చాలని టీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ కొత్తపల్లి మున్సిపాలిటీలో దరఖాస్తులు స్వీకరించడం, అనంతరం జిల్లా రాష్ట్ర అధ్యక్షుల ద్వారా ప్రభుత్వానికి విన్నవించడం జరుగుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో మొదలు పెట్టకపోవడం చాలా దుర్మార్గమన్నారు. ఈరోజు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి పిలుపు మేరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామ సచివాలయం 2ను ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు. జిల్లా కలెక్టర్ వెంట ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తదితరులు పాల్గొన్నారు.